వాక్యము చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వాక్యమే దేవుడు. వాక్యం వింటున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవదిగా దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థనలో మనం కనిపెట్టేటప్పుడు మరి ఈ అనుభవం నాకు చాలా ఉంది. ఎందుకంటే నేను వాక్యం చదువుకొని గంటల గంటల ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనుడు జేడీ మ్యాచెస్ గారి ద్వారా నేను రక్షించబడ్డాను. ఆయనే నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు, ఆయన రిఫరెన్స్లు చెప్తుంటే నేను చదువుతున్నట్టు, నా ప్రతి సమస్యకు పరిష్కారము ఆ రీతిగా దేవుడు నాకు తెలియచేస్తూ ఉండేవారు. మూడవదిగా కళల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. ఒకవేళ రోగంలో ఉన్నారనుకోండి, ఒక మంచి డాక్టర్గా వచ్చి ఇంజెక్షన్ చేయడము, లేకపోతే ఒక గొప్ప అధికారిగా వచ్చి నీకు నీ సమస్యకు పరిష్కారం తెలియచేయడమో, ఇలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా కూడా మాట్లాడే దేవుడు అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 1 పేతురు 2:16 చూసినట్లయితే, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులవుటకు లోబడి ఉండు. ఆలోచన చేయండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి. చాలామంది విశ్వాసులాగా ఉంటారు, మరి వారు చేసే దుష్టత్వం చేస్తూనే ఉంటారు. దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి ఈ యొక్క స్వాతంత్రాన్ని వినియోగించొద్దు. దేవునికి దాసులవడానికి లోబడి ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 7:22 చూసినట్లయితే, ప్రభునందు పిలువబడిన దాసులు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి దాసులమా మనము, అపవాదికి దాసులమా? మనం దేవుని పిల్లలమా లేకపోతే అపవాది పిల్లలమా? ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుని పిల్లలము, దేవుని దాసులము. అందుకని ఏం చెప్తాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు, అబద్ధమునకు జనకుడు అని అపవాది గురించి యోహాను సువార్త 8:44 తెలియజేయబడుతుంది. ఇంకా మనం చూస్తే మనం దేవుని పిల్లలమని ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:17 చూసినట్లయితే, మనం పిల్లలమైతే వారసులము, దేవునితో శ్రమ పడినట్లయితే ఆయనతోటి వారసులం అవుతాం. 14 చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:23 చూసినట్లయితే, అన్ని విషయములలో నాకు స్వాతంత్రము కలదు, అన్నియు చేయదగినవి కావు, అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు తెలియచేస్తున్న మాట ఏంటంటే, అన్ని విషయాల్లో కూడా నాకు స్వాతంత్రం ఉంది, నేను చేయొచ్చు, కానీ అన్నియు చేయదగినటువంటివి కాదు. ఇంకా అన్నియు క్షేమము కలుగజేసేటటువంటివి కానే కాదు అని దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఎన్నో పేర్లు ఆయనకు ఉన్నాయి కదా. అయితే ఆయన అన్ని నామములను బట్టి దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటున్నది. మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే శరీరేచ్ఛలను మనము నెరవేర్చము అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 15:18 చూసినట్లయితే, వారిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టము అని నీవు అనుకొనకూడదు. ఎవరైనా మరి పనిచేయడానికి కుదిరినప్పుడు
మరి 7 సంవత్సరాలు అయిన తర్వాత వారిని విడిచిపెట్టి స్వతంత్రులుగా పోనీయాలి. అయితే వారిని పోనీయకపోతే అది చాలా కష్టతరమైనటువంటి విషయమే అని నువ్వు అనకూడదు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 7 సంవత్సరాలు అయిన తర్వాత వారు స్వతంత్రులు అని నిర్గమకాండము 21వ అధ్యాయము 2వ వచనంలో కూడా తెలియజేస్తుంది. 7 సంవత్సరాలు నిన్ను విడిచి తర్వాత స్వతంత్రుడిగా ఉండవచ్చు అని. అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చు. 7 సంవత్సరాల తర్వాత వారు స్వతంత్రులుగా ఏమీ ఇవ్వకుండానే పోవచ్చు. కానీ ఒకవేళ వారి దగ్గరకు వచ్చిన తర్వాత పెళ్లి చేశాడనుకోండి, పిల్లల్ని పుట్టారనుకోండి, వాడు వెళ్ళిపోవాలి అని అనుకుంటే మరి ఆ భార్యను పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది కష్టతరమైనటువంటి విషయం కదా. కాబట్టి ఇక జీవితకాలం అంతా కూడా అక్కడే పనికి ఉండిపోయేటటువంటి పరిస్థితులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూస్తే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని విన్నాం కదా. ఈ సత్యము అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన సత్య స్వరూపి, నిత్య నివాసి అని ఆయనకు పేర్లు. ఆయనే సత్యం. కాబట్టి ఆ సత్యము మనల్ని ఏం చేయడానికి సిద్ధంగా ఉందంటే స్వతంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన నమ్ముకుంటేనే మనం స్వతంత్రంగా భక్తి చేయగలం, స్వతంత్రంగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికే పిలిచాడు, కానీ దాసులుగా ఉండడానికి పిలవలేదు. పాపపు దాస్యత్వం నుంచి మనల్ని విడుదల చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక మాటను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావాలి, విడిపించాలి అంటే ఏం చేయాలి? బెయిల్ కావాలి, ఇంకా ఏదేదో కావాలి. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటలు అన్నీ ఉన్నా సరే విడుదల చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఆ జైలర్ని బంధించి ఆ జైలర్ దగ్గర ఉన్నటువంటి తాళాలు తీసుకొని తాళం తీసి ఆ యొక్క వ్యక్తిని బయటికి తీసుకురావడం సులువు కదా. అలాగే అపవాది అనేటటువంటి సాతానుని బంధిస్తేనే కానీ మనం స్వతంత్రులుగా బ్రతకడం చాలా కష్టము. అపవాది బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికే యేసుప్రభు లోకానికి వచ్చానని చెప్తాడు. లూకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే చెరలో ఉన్న వారికి విడుదల కలుగునని ప్రకటించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, ఇంకా మనం చూస్తే అక్కడ ప్రభు హితవచనం ప్రకటించడానికి, గురుడి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, ఆయన పరలోక సంగతులు తెలియచేయడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయారు యేసయ్య మాటలకి. ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఇతడు మరి మరియమ్మ యేసేపుల యొక్క కొడుకు కదా, వారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనతో పాటు ఉన్నారు కదా అని చెప్పుకున్నారు. ఆలోచన చేయండి, ఆయన అనంత జ్ఞాని. ఎందుకే అంటాడు, మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి అంటాడు కదా. ఎవరైనా అడుగుతారా జ్ఞానం కావాలని? అడుగుతారా? అడిగితే అది 3 రకాల జ్ఞానాలు ఉన్నాయండి. 1, లోక సంబంధమైన జ్ఞానం, అందరికీ ఉంటుంది ఇది. 2, దయ్యాల జ్ఞానం, దయ్యం పట్టుకున్నప్పుడు ఉంటుంది అది ఆ జ్ఞానం, దయ్యపు జ్ఞానం. ఏరా గాలి పట్టినోళ్ళలాగా ఉన్నావు, గాలిలో తిరుగుతున్నావు అంటారు చూసారా, ఆ జ్ఞానము. మరి ఈ జ్ఞానం ఏంటి? ఇది పైనుంచి వచ్చే జ్ఞానము, దైవికమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం కలిగిన వారే పైకి వెళ్తారు సుమా. పరలోక సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు, దాన్ని పాటిస్తారు, దాని వరకు జీవిస్తారు. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 1 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి. ఈ స్వాతంత్రం వలన బలహీనులకి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చూడండి, పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడు కదా, విగ్రహార్పితమైనటువంటివి తినకూడదు అని చెప్తాడు కదా, వాటి తట్టు కూడా చూడకూడదు అని చెప్తాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఏవి?
అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే వాటిని ఎందుకు తినకూడదు అని కొంతమంది బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి వారు ఉంటారు. కాబట్టి కొంతమంది అభ్యంతర పడతారు, మీరు ఇస్తే మేము తింటాం కానీ మేము ఇచ్చినవి మీరు తింటరా అని అంటూ ఉంటారు. అంటే మీరు ఇచ్చినవి మేము తింటాము అంటే మా దేవుడు ఇవ్వమని చెప్పాడు ఇస్తాం, కానీ మా దేవుడు ఇంకేం చెప్పాడంటే విగ్రహార్పితమైనవి తినకూడదని కూడా చెప్పాడు, కాబట్టి మేము తినం. అంతేగాని మీరు ఇచ్చినవి మేము తినకూడదనడానికి ఏమి రూలేమీ లేదు. ఆ విగ్రహార్పితమైనటువంటివి లేకపోతే ఆ పండగ సందర్భంగా చేసుకున్నవి పెట్టకండి, వేరే ఏమైనా పెట్టండి. విగ్రహాల దగ్గర పెట్టని ఆ పండగ ఉద్దేశించి చేయనటువంటివి పెట్టండి, తింటాం. కానీ అభ్యంతరాలు చెప్తూ ఉంటారు కదా, అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే పౌలు గారు ఏం చెప్తాడంటే అది వట్టిది, విగ్రహం అనేది వట్టిది, అది బొమ్మ మాత్రమే, అది ఏం చేయదు. ఒకవేళ అది అలాంటిది మిమ్మల్ని తినమని నిర్బంధించారు అనుకో, ప్రార్థన చేసుకొని తినేయండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు. ఒకవేళ మనసులో భేదం పెట్టుకొని అమ్మో విగ్రహాల దగ్గర పెట్టింది తిన్నానే ఏమవుతుందో ఏమవుతుందో అంటే అనుమానమే పెనుబోతామంట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి బలహీనులైనటువంటి వారు ఉంటారు, తినాలి నువ్వు తినాలని పట్టుబడతారు, ప్రార్థన చేసుకొని తినేయండి, అవి మనల్ని ఏం చేయవు. మనం బలహీనంగా ఉండకూడదు సుమా. ఒక రహస్యాన్ని గమనించండి, మనం ఆత్మలో బలంగా ఉంటే అపవాదిని ఆడిస్తాం. మనం ఎప్పుడైతే ఆత్మలో బలహీనలు అయిపోతామో అపవాది మనల్ని ఆడిస్తాడండి. ఆలోచన చేయండి, దేవునికి ఎంత శక్తి ఉందో అపవాదికి కూడా అంతే శక్తి ఉంది. దేవున్నే శోధించగలిగాడు అంటే మనల్ని శోధించడానికి పెద్ద విశేషమేమి కాదు. యోబు అంతటి భక్తుడినే శోధించాడు కదా, ఎన్నో రకాలుగా ఆస్తి అంతా ఒక ఎత్తు, బిడ్డలోకి ఎత్తు, తన సొంత శరీరం ఒక ఎత్తు, అన్ని విషయాల్లో వాడు దెబ్బ కొట్టాడు. కానీ యోబు ఏ విషయంలో కూడా దేవుణ్ణి నోటి మాట ద్వారా అయినా కూడా దూషించలేదటండి. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ. ఆ యొక్క విశ్వాసము నిరీక్షణ ఏమైంది తెలుసా, రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమైందండి. ఆలోచన చేయండి, చేయి కాలితే కొండ వదిలేసే వాళ్ళకి ఎవరైనా పని చెప్తారా? ఆ వండిందంతా ఆగమైపోతుందని వాళ్ళకి పని చెప్పరు, పోర్చుకునే వాళ్ళకే, చెయ్యగలిగిన వారికే చెప్తారు. సంఘంలో కూడా పాస్టర్ గారు అందరికీ పనులు చెప్తారండి, చేసేవాళ్ళకి నాకే చెప్తారు, నేనే చెయ్యాలి అని ఇసుక్కుంటే ఇంకోసారి చెప్పరు. అది దేవుని పరిచర్య, ఎవరు చేస్తే వాళ్ళకి బహుమానం అండి. చూడండి, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉండేవాడికి ఏ జీతమిస్తారో యుద్ధంలో పనిచేసేవాడికి కూడా అదే జీతమిస్తారండి. అలాగే దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్వాతంత్రంలో బలహీనులైనటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2 కొరింథీ 3:17 కూడా మనం చూస్తే మరి దేవుని యొక్క ఆత్మ స్వాతంత్రం కలిగినటువంటిదని కూడా మనం గతంలో విన్నాం. ఇంకా మనం చూస్తే గల్తీ పత్రిక 2:4 చూస్తే యేసుక్రీస్తు వలన మనకు కలిగిన స్వాతంత్రము చూసినట్లయితే అది చాలా రహస్యంగా తేటగా వేగు చూసినటువంటి వారికి అర్థమవుతుందని, తనకు మరి దేవుని యొక్క రహస్యాలు తెలియపరచబడతాయని తెలియజేస్తూ ఉంటున్నాడు. వేగుల వారు అంటే ఒక దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి సంగతులు తెలియజేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అక్కడికి వెళ్ళినట్టే. అది ఎలాగవుతుందండి చూడండి, నేను పరిచర్యకు కొంతమందిని పంపిస్తూ ఉంటాను, ఆదివారం అన్ని చోట్ల నేను ప్రసంగించలేను. కాబట్టి మరి తుమ్మలపాలెం ఏలప్రోలు ఒక బ్యాచ్ వెళ్తారు, మరి పటేల్ నగరు నున్న ఒక బ్యాచ్ వెళ్తారు, నేను సమీపంలో ఉన్నటువంటి 2 మందిరాలు చూసుకుంటాను. ఒక్కొక్క వారం అటు వెళ్తూ ఉంటాను, ఒక్కొక్క వారం ఇటు వెళ్తూ ఉంటాను నేను. మరి అలాంటి పరిస్థితుల్లో నేను పంపించినటువంటి వారు వచ్చి నాకు సమాచారం తెలియజేయకపోతే నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు పంపించాము, నేను వెళ్ళలేక పంపించాను అనుకోండి, పంపించిన వారు ఎవరెవరు వచ్చారు, ఏమేమి సాక్ష్యాలు చెప్పారు, ఎవరు ఎలా ఉన్నారు, ఆ సమాచారం నాకు తెలియచేస్తే అబ్బో నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో కదా, నేను వెళ్ళినట్టే అనిపిస్తుంది.
అలాగే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినటువంటి వాడని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:22 ఉంటుంది. ప్రభువునందు పిలువబడినటువంటి వారు ఈరోజు అందరిని పిలుస్తున్నాడండి ఆయన. భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని చెప్తున్నాడు. సకల దేశములారా సకల రాష్ట్రములారా అని పిలుస్తూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, అందరికీ అవసరమైనటువంటి వాడు, అందరికీ కావలసినటువంటి వాడు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు, వారు మాత్రమే స్వతంత్రులుగా బ్రతుకుతారు, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నారు. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ కొంతమంది మనుషుల్ని ఆ యొక్క ఎరుకోకి వేగుల వారిని పంపించాడు కదండి. పంపించినప్పుడు వారు వచ్చి ఏం సమాచారం చెప్తారంటే, అమ్మో వాళ్ళు ఉన్నత దేవులు, అజానుబాహులు, ఒక్కడు పట్టుకున్నాడంటే అందరం చచ్చిపోతాం, లేకపోతే ఏదో పిరుగు మందు పోస్తారు. కానీ ఇక్కడ మరి ఇద్దరు మనుషులు ఏమండి కాలేబు ఏం చెప్తాడంటే, వారిని సునాయాసంగా మనం జయించగలము. వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు రెండు రకాల మాటలు విన్నారు కదండి. కాబట్టి వారు ఆ పట్టణాన్ని ప్రవేశించాలి అంటే ఏం చేయవలసి వచ్చింది? ఆ పట్టణం చుట్టూ దేవుడు చెప్పినటువంటి మాటను పాటించవలసి వచ్చింది. 6 రోజులు ఎరుకో కోట గోడల చుట్టూ మౌనంగా మనసులో దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ తిరగాలి. 7వ దినాన 6 సార్లు మౌనంగానే తిరగాలి ప్రార్థన చేసుకుంటూ. ఒక్కరోజే 7 సార్లు తిరగాల. 7వసారి దేవునికి జయోత్సాహాలు పలుకుతూ బోరలుదినప్పుడు ఆ ఎరుకో కోట గోడలు కూలిపోయినాయటండి. ఏం బాంబులు పెడితేనో లేకపోతే పిరంగులు పెడితేనో ఏదో పెట్టే వాటిని కూల్చలేదండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. కాబట్టి ఆ ఎరుకోను సునాయాసంగా గెలుచుకోగలిగారు. అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మన జీవితాల్లో ఎన్నో శోధనలు, సమస్యలు, కష్టాలు వస్తున్నాయి. మనం ఎలా గెలవగలుగుతున్నామా, ఓడిపోతున్నామా? చూడండి, బ్రతికున్నటువంటి చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. అదే చచ్చిపోయిన చేప అయితే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది. మనం క్రీస్తులో బ్రతికిన వారం అయితే ఎలాంటి సమస్యనైనా జయించగలము. నా జీవితంలో మరి ఎన్ని రకాల సమస్యలు రావాలో అన్నీ వచ్చినాయండి. అన్నిట్లో కూడా దేవుడు గొప్ప జయమిస్తూ, ఎందుకంటే ఆయన నన్ను పట్టుకున్నాడు, ఆయన నన్ను విడువని ఎడబాయిని దేవుడు నాకున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో ఒక్కొక్కసారి అపవాదిగాడు నాకేమనిపిస్తాడంటే, అమ్మో ఈ శ్రమలు ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటాయో, ఇప్పుడే చాలా భయంకరమైన శ్రమలు అనుభవించావు కదా, ఇంకా ముందు ఎలాంటి శ్రమలు ఉంటాయో తెలీదు, కాబట్టి వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్ కదా అంటూ ఉంటాడు. ఏ సైతన్ ఆగు, వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ నేను అనుభవించిన శ్రమలన్నిటి గుండా వెనక్కి వెళ్ళాలి. అబ్బో అది ఇంకా భయంకరము, అప్పుడు ఎలాగ అనుభవించానో నాకు తెలియదు, దేవుని తోడు నాకుంది, దేవుని భద్రత నాకుంది, దేవుని సహాయం నాకుంది కనుక నేను భరించగలిగాను. వస్త్రహీనత ఏంటో, ఆకలి దప్పులు ఏంటో, సమస్యలు ఏంటో, రోగాలు ఏంటో, బలహీనతలు ఎన్నెన్నో ఎన్నెన్నో. ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళొచ్చింది అంటేనే మా పిల్లలు, చిన్న పిల్లలు అప్పటికప్పుడే విరోచనాలు, అప్పటికప్పుడే వాంతులు అయిపోయి, లేవదేస్తుంటే లేవలేని పరిస్థితులు అయిపోయి, చచ్చిపోయారేమో అన్నంత పరిస్థితి అయిపోయేది. అలాంటి పరిస్థితులు ఎన్నో దేవుడు నా పక్షంగా జయిస్తూ వస్తున్నాడు, జయ జీవితం ఇస్తూ వస్తున్నాడు. ఇంకా నా ముందు ఎలాంటి శ్రమలు ఉన్నాయో నాకు తెలియదు కదా, ఆయన నాకు తోడుంటాడుగా, ఎలాంటి శ్రమనైనా నేను జయించగలను. ఒకరోజు నేను మామూలుగా కూర్చొని ఒక పాట పాడుకుంటుంటున్నాను. అది ఒక చరణం మాత్రమే పాడాను. మేము భయపడము ఇక మేము భయపడము, ఏ కీడు రాదని ఏసే చెప్పాను, మాకు మేము భయపడము అని పాట పాడుతుంటే అయ్యగారు నవ్వుతున్నారు. ఏంటి ఏంటి నవ్వుతున్నారు ఏంటండి అని అడిగాను. నేను అడిగితే, నువ్వు పాడుతున్నావు కదా ఏ కీడు ఇంక రాదా మనకి, అంటే వచ్చినా భయపడినా అని పాడుతున్నాను నేను అని చెప్పేసి అన్నాను.
అయితే అనుకోని విధంగా మరి ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడం, మరి ఆ సమయంలో నేను హాస్పిటల్లోనే ఉండడం, డాక్టర్లు మరి చాలా తబ్బిబ్బు అయిపోతున్నారు. ఎందుకంటే నేను నర్స్ ట్రైనింగ్ అయ్యాను కాబట్టి వాళ్ళ మాటలు నాకు అర్థమైపోతున్నాయి, కేసు బ్యాడ్గా ఉంది అని చెప్పి రాత్రి 3 వార్డులు తిప్పారండి. అయితే నేను మనసులో ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ చిత్తం ఏమై ఉందో, ఇంకా నీ పని ఉంటే మీ దాసుని బ్రతికించండి అని చెప్పేసి ఒకప్పుడు ప్రార్థన చేశాను. పత్తి భిక్ష పెట్టయ్యా ప్రాణనాథుడా అని ప్రార్థన చేశాను. నా యజమాని యాక్సిడెంట్ అయినప్పుడు మరి కాలు పోయి 10 నెలలు ఉద్యోగం లేకుండా జీతం లేకుండా మేము ఉంటున్నప్పుడు మేము మరి ఎన్నో రకాల శ్రమలు అనుభవించాము. అలాంటి సమయాల్లో మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, పత్తి భిక్ష పెట్టయ్యా ప్రాణనాథుడా అని. ఎందుకంటే ఆస్తులు అంతస్తులు నేను కోరుకోలేదు, కానీ నాతో సమానంగా పనిచేసే నా జత పనివాడు, నా దేవుని పనిలో ఉంటే నాకు చాలు, ఎలాంటి సమస్య అయినా జయించగలనని నేను దేవుని దగ్గర మొరపెట్టాను. ఆ సమయంలో దేవుడు బ్రతికించాడు. మరలా ఇప్పుడు మరి చనిపోయే పరిస్థితులు వచ్చినాయి, ఏడుస్తున్నాను, కళ్ళమ్మట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి, కానీ నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నా, మనసులో చూస్తూనే ఉన్నాను సిచ్యువేషను, మరి మొరపెడుతూ ఉన్నాను, మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒకటే అంటున్నాను, ఒకప్పుడు అడిగానయ్యా పతి భిక్ష పెట్టు ప్రాణనాథు కాని, ఇప్పుడు నీ పని ఉంటే బ్రతికించయ్యా అలాగని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతున్నాను. అనుకోని విధంగా మరి దేవుడు ప్రాణాన్ని నిలిపారు, హార్ట్ ఆపరేషన్ అయింది. అయిన తర్వాత 3 నెలల్లోనే మరి చాలా చక్కగా తొందరగా పికప్ అయిపోయారు. ఎందుకంటే దేవుని పరిచర్య అటు డ్యూటీ చేయాలా, ఇటు పరిచర్య చేయాలా, మరి పరిచర్యకు ఆయన ఏమాత్రం కూడా తక్కువ సమయం ఉపయోగించలేదండి. తన జీవితంలో మరి 4 భాగాలుగా చేసుకున్నారు తనకున్న సమయాన్ని. 1, మరి భార్య పిల్లల కొరకు. 2, దేవుని యొక్క పరిచర్య కొరకు. 3, మరి మందిరాలు కట్టే విషయంలో. 4, మరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా. సమయం అనక అసమయం అనక మరి దేవుని కొరకు పరుగులాడుతూ ఉండేటటువంటి వారము. కాబట్టి ఇంతకంటే ఎక్కువ శ్రమ నాకు రాదు అని అనుకున్నాను, కానీ అలాంటి శ్రమ వచ్చినప్పటికి కూడా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశారు. అయితే ఇంకా చెప్పాలంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రమ నాకు నా జీవితంలో కలిగింది. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ధైర్యపరిచాడండి. దేవుడిని కలిగి ఉండకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ చాలాసార్లు మేమిద్దరం అయ్యగారు నేను అనుకునేవాళ్ళం, మీరు ముందా నేను ముందా, ప్రభు దగ్గరికి ఎవరు ముందు వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకునేవాళ్ళం. నేనే ముందు వెళ్ళిపోవాలండి, ప్రార్థన చేయండి, అలాగా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చేద్దరు కానీ అని చెప్తే అన్నీ మన చేతిలోనే ఉన్నాయి పాపం అనేవారు. నేనే ముందు చచ్చిపోవాలని అంటే, నేనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆయన అనేవారు, వద్దమ్మో నేనే ముందు వెళ్ళిపోవాలి, నాకెవరు చేయరు, నాకెవరు చూడరు, నువ్వు ఉండాలమ్మా, నేనే ముందు వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి అనుకోని విధంగా మరి ఈ కరోనా టైంలో మరి సిక్ అవ్వడం, ఊపిరితిత్తుల్లో వాటర్ 70% వచ్చిందనడం, 10 రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు, అయితే 10వ రోజు ఆయన చనిపోయారు. ఆయనకు తెలిసిపోయింది మరణం అంటే ఏంటో. మరి ఆ చివరి 40 రోజులు ఉపవాస కూడికల్లో మరి 2 సార్లు మేము ఉపవాసం ఉంటాము, లెంట్ డేస్ అప్పుడు ఉంటాము, 7 ఆఖరిలో కూడా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క లెంట్ డేస్ అప్పుడే 40 రోజుల ఉపవాసాల్లోనే 6 గంటల ప్రార్థన, 12 గంటల ప్రార్థన, 11 గంటల ప్రార్థన, 25 గంటల ప్రార్థన, 52 గంటల ప్రార్థన, 72 గంటల ప్రార్థన, 100 గంటల ప్రార్థన, ఇవి కాలదన్నట్టుగా మళ్ళీ ఇంకొక 3 రోజులు అదే ఉపవాస కూటాల్లో మీటింగులు కూడా పెట్టేశారు. ఏంటి ఇంత తొందర అన్నీ ఈ మీటింగులు ఈ ఉపవాసాల్లోనే జరిగించేస్తున్నారేంటి అని అనుకున్నాం. అంతేకాదు ఇంకా మరి తను రిటైర్డ్ అయిన తర్వాత మరి అందరినీ చూసొద్దాము, నేను ఎక్కడికి రాలేకపోతున్నాను కదా, మరి అందరినీ చూసొద్దామని బండి మీద బయలుదేరి అన్ని ప్రదేశాలు చూసొచ్చామండి. అయితే ఇక్కడే ఆయన బయలుదేరేటప్పుడే మరి కొన్ని సాల్వాలు, కొన్ని ప్యాంట్ షర్ట్లు, కొన్ని చీరలు అవి పెట్టుకోమని చెప్పేసి అన్నారు. నేను ఎలా చెప్తుంటే నేను అనుకుంటాను ఇంకా ఎల్లరా ఏంటి రాజమండ్రి ఎప్పుడు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఉద్యోగం ఇప్పించిన ఆయనకి వాళ్ళ భార్యకు సాల్వాలు కప్పి బట్టలు ఇచ్చి
మరి ఆయన్ని రక్షణలోకి నడిపించినటువంటి ప్రసన్న కుమార్ గారికి సాల్వలు కప్పి చాలా సమయం దేవుని పరిచర్య గురించి మాట్లాడుకొని వచ్చి ఉంటున్నాము. అయితే అనుకోని విధంగా మరి ఆ ఊపిరితిత్తుల్లో వాటర్ ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అడ్మిట్ అయిన తర్వాత తెలియడం, తర్వాత మరి 10 రోజుల్లోనే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడం, 2 రోజుల క్రితమే మరి ఇలా చూపిస్తున్నారు, 2 రోజుల్లో నేను వెళ్ళిపోతానని చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ నేను అంటున్నాను ఏంటంటే ఇంటికి వెళ్ళిపోదామా, ఇంటికి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ జరగదు కదా అని చెప్పేసి అంటే ఆయన అది కాదు అని చెప్పేసి చెప్పడానికి వెంటిలేటర్ల మీద ఉన్నారు కాబట్టి ఇలా తల కొట్టుకున్నారు. అయితే నాకు అర్థమైంది ఇంక 2 రోజుల్లో ఆయన వెళ్ళిపోతారని. అంతకుముందే మా పాప చెప్పింది, అమ్మా డాడీ చనిపోయినట్టు నాకు దేవుడు చూపించాడమ్మా అనేసి అంది. అంటే నేను అంతగా లైట్గా తీసుకున్నాను, అలా కనిపిస్తే మంచిదంటారమ్మా చనిపోరని అంటారు అని చెప్పాను. కానీ ఆ మాట నా మనసులో మెదులుతూనే ఉంది. మరి ఆ యొక్క 7 రోజులు హాస్పిటల్కి వెళ్ళింది మొదలు 7 రోజులు ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు సంఘ బిడ్డలకు కూడా దేవుడు చూపించి ఉంటున్నాడు, దేవదూతల మధ్యలో ఆయన పడుకున్నట్లుగా. కాబట్టి ఇక ఇప్పుడు నేనేం ప్రార్థన చేయగలను అన్నీ తెలిసింది. నేను బ్రతికించమని నేను అడగలేను కానీ ప్రభు, ఒకప్పుడు అడిగాను ప్రతిభిక్ష పెట్టి ప్రాణనాథు అని, ఇంకోసారి అడిగాను నీ పని ఏమైనా ఉంటే చేయించుకో ప్రభు, బ్రతికించాయి ఆయుష్ పొడిగించాయా, హిజ్కియాకు ఆయుష్ పొడిగించినట్లు కానీ నీ సన్నిధిలో మొరపెట్టాను, ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతూనే ఉంటున్నాను. అయితే మరి అనుకోని విధంగా 10 రోజులు మరుసటి రోజు మరలా చెప్తున్నారు, ఒక్కరోజులో వెళ్ళిపోతాను అని ఆయన చెప్తున్నారు అని చెప్పి కాలు కూడా మంచం మీద నుంచి కింద పెట్టేస్తున్నారు. అయ్యో ఇప్పుడు ఎలా వెళ్ళిపోతామండి మనము అనేసి అంటే కాదు అని చెప్పేసి నాకేసి చూశారు. అంటే ఒక రోజులో నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోబోతున్నానని ఆయన మరి అనునిత్యము మాట నోట్లోంచి వెంటిలేటర్ వల్ల మాటలు లేవు కానీ మాట్లాడడానికి అవకాశం లేదు కానీ కొంచెం ట్యాబ్లెట్ వేయడానికి ఆ మౌత్ అది తీస్తే చాలు కళ్ళు తేలేసేస్తే వాళ్ళు భయపడిపోయేదాన్ని. ఏది ఏమైనప్పటికీ కూడా నా 2 కొడుకులు ఉన్నారు, ఎదురుగానే నేను ఉన్నాను. ఆయన తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాము ఏడవడం తప్ప. ఆలోచన చేయండి, నేను ఒక వ్యక్తిని మంచి సిద్ధపాటుతోటి ప్రభు సన్నిధికి పంపించాననేటటువంటి గొప్ప నిరీక్షణ నాకుందండి. ఆయన నా దగ్గర లేరు అనే బాధ కంటే ఆయన సంతోషంగా దేవుని దగ్గర ఉన్నారనేటటువంటి ఆనందం నా జీవితంలో ఎక్కువగా ఉంది. నా జీవితంలో కూడా ఆఖరి తుది శ్వాస వరకు కూడా దేవుని కొరకు జీవించాలని, కొంతమందిని ఆయన దేవుని కొరకు సంపాదించాలని రాత్రి అనక పగలనక ప్రయాసపడుతూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభువా, లోకమంతటా యేసు యేసు అని ప్రకటించబడుతూ ఉంటుండగా ఇంకా అనేకులు నేను ఎరగనటువంటి వారు, నీ యొక్క మాట వినలేనటువంటి వారు, విన్నా లెక్కలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారు ఆరని అగ్నికి నిలవ చేయబడుతున్నారని గ్రహించి నీ వైపు త్రిప్పబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ సహాయం చేయమని ఏసైపాట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.